ఓ ఆంధ్రా చిన్న జీయర్ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైనటువంటి సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకార పూరితమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు? బేషరత్తుగా మీరు తెలంగాణ సమాజానికి ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఆదివాసుల యొక్క ఆత్మగౌరవానికి ఇంటి ఇలవేల్పులుగా తెలంగాణ బిడ్డల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్నటువంటి ఏషియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఆ జాతర యొక్క వైభవాన్ని, ఆ జాతర యొక్క గొప్పతనాన్ని, దేవతల యొక్క కీర్తిని తగ్గించేటువంటి అహంకారపూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చిన్న జీయర్ స్వామి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మా దేవతలు ప్రకృతి దేవతలు, చెట్టుకు పుట్టకు ప్రజల గుండెలలో ఉండేటువంటి దేవతలు. అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా టిక్కెట్లు కానీ లేకుండా ప్రజలందరికీ కూడా దైవాలు దర్శనం ఇచ్చేటువంటి ప్రాంతము దేవతలు సమ్మక్క సారలమ్మలు. ఇవాళ మీరు 120 కిలోల బంగారంతో సమతామూర్తి పేరు పెట్టుకుని మరి స్వయప్రయోజనం కోసము కేవలం జనాలకు రావడానికి కూడా మీరు 150 రూపాయల టిక్కెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి వ్యాపారం లేదు. ప్రజల యొక్క అభిప్రాయానికి, వాళ్ళ యొక్క విశ్వాసాలకు, నమ్మకాలకు అనుగుణంగా జాతర జరుగుతుంది. తల్లుల యొక్క కీర్తి ప్రతిష్టను సహించలేకుండా ఈ రోజు చిన్న జీయర్ స్వామి మాట్లాడినటువంటి దుర్మార్గ మాటలు వెనక్కి తీసుకోవాలి. దీని పట్ల వెంటనే సీఎం గారు కూడా స్పందించాలి, తెలంగాణ గవర్నమెంట్ కూడా. తెలంగాణ చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.